Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్లమెంటులో చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్. చంద్రబాబు రాజకీయాలే వేరే లెవెల్లో ఉంటాయి, అందుకే ఆయన్ని వ్యూహకర్తని అంటారు. చంద్రబాబు ఇప్పుడు వైసీపీ మీద పూర్తిగా గురిపెట్టేశారు. ఆయన గత 2.5 ఏళ్లుగా పొలిటికల్గా పోరాడుతున్నా ఆయనలోని కసిని అంతకంతకు పెంచి పోషిస్తున్నది ఖచ్చితంగా వైసీపీ పెద్దలే అన్నది నిజం. చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు చంద్రబాబు వేస్తున్నారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన వ్యూహాలకు తెరతీశారు. దేశానికి అత్యున్నత వేదిక అయిన పార్లమెంట్లో ఏపీ రాజకీయాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని కూడా అటు లోక్సభ ఇటు రాజ్యసభలలో టీడీపీ ఎంపీలు లేవనెత్తుతారు అంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఏ కోశానా లేదన్న దానిని హైలైట్ చేయాలని, దానికి ఇటీవల తన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడితో పాటు అసెంబ్లీలో తన కుటుంబం మీద చేసిన నీచ ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యల మీద పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లి మరీ అక్కడ వైసీపీ నిరుకున పెట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అంతేకాదు ఏపీ సర్కార్ తీరుని దేశమంతా చూసేలా చేయాలని చంద్రబాబు గట్టిగా కోరుకుంటున్నారు. తన పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటనను ఢిల్లీలో మీడియా ముందు పెట్టి కొంత రచ్చ చేసిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ వేడి అలా ఉండగానే అసెంబ్లీలో తనను ఘోరంగా వైసీపీ ఎమ్మెల్యేలు పరాభవించిన తీరును కూడా ఎండగట్టాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు తాను వైసీపీని అసలు వదలను అంటున్నారు. వైసీపీ ఏపీలో సాగిస్తున్న అనుచిత పాలన, విపక్షాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరుని దేశంలోని అన్ని పార్టీలకు తెలియజేయడం ద్వారా జగన్ ఇమేజ్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంపీగా ఎప్పుడూ పార్లమెంటుకి వెళ్లలేదు. అయితేనేమి, ఈసారి తన ఎంపీల ద్వారా పార్లమెంట్లో తాను ఉండేలా చూసుకుంటున్నారట. మరి టీడీపీ ఎంపీలు ఖచ్చితంగా ఏపీ సర్కార్కి వ్యతిరేకంగా గళం విప్పడం ఖాయం. దానికి కౌంటర్గా వైసీపీ ఎంపీలు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఒక రాష్ట్రంలో జరిగిన వివాదాలు, గొడవలు పార్లమెంట్లో ఎంతవరకు చర్చకు అనుమతిస్తారో అన్నది కూడా చూడాలి.